అన్నాడు. గంగని కిందకి దిగమన్నాడు. గంగా నిన్ను భరించగలను దిగమనగానే గంగ మళ్ళీ ఆగ్రహించింది. ఎవడ అహంకారాలు వాళ్ళవి, గొప్పవాళ్ళు నలుగురు చోట చేరితే అదో ప్రమాదం అన్నారు. ఎవడికి వాడికి ప్రోటోకాల్లు నియమం అన్నమాట. శివుడు నిజంగా నన్ను భరించగలడా, ఈయన తలకై పగలగొట్టి పాతాళానికి పోతాను అంటూ గంగ పైనుంచి దబ దబ దిగిందిట. ఈ గంగాదేవి యొక్క ఆగ్రహాన్ని, ఆమె అహంకారాన్ని శివుడు కనిపెట్టాడు. నా తలకాయే పగలగొట్టి పాతాళానికి పోదామంటావా గంగా అనుకుని జడలలా పైకెత్తి గంగ దూకగానే జటాజూటంలో బంధించేశాట. అదిగో దాన్నే రావణాసురుడు వర్ణించాడు. జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్చరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. జట అంటే జడలు, కటాహంట అంటే పెద్ద గిన్నె. కటాహం అంటే ఇప్పుడు అన్నం వండడానికి ఉపయోగించే దబరా గిన్నెలు అంటారే, అటువంటి పెద్ద గిన్నె అన్నమాట. ఆ గిన్నెలు ఆ స్వామివారి జడలట. స్వామి జటాజూటం అనే ఒక పెద్ద గిన్నెలో గంగా నది దూకింది. ఈ గిన్నెలోంచి బయటపడడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా స్వామి ఏం చేశాడు, జడలతో బంధించేశాడు ఆవిడ బయటికి రాకుండా. దాంతో ఆ జడలలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి గింజుకుని గిర గిర సుడి తిరిగినట్టు తిరుగుతోంది, సుళ్ళు తిరుగుతోంది. సంభ్రమత్ అన్నారు, తొట్టుపాటు పడుతోందన్నమాట. అయినా బయటికి రాలేకపోయిందిట. అలా తొట్టుపాటు పడుతూ లోపల గిరగిరా తిరుగుతున్న నిలింప నిర్జరి ఆకాశగంగ కలిగిన విని జడలు, అటువంటి జడలతో కూడిన పరమేశ్వర నీకు నమస్కారం అంటాడు ఆయన. ఎంత అద్భుతమైన భావన! రావణుడు పరమ పండితుడు. వ్యసనాలు పక్కన పెడితే వాడంత గొప్పవాడు లేడు. వ్యసనం వల్ల ధ్వంసమైపోయిన వాళ్ళలో వాడొకడు. ఇప్పుడు ఈ గంగ ఇంత చేసి ఆ జటాజూటంలో ఇరుక్కుపోయిందనమాట ఆ గిన్నెలో. అందులోంచి బయటికి రాలేకపోతుంది. ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాలేదు. భగీరథుడికి అసలు విషయం అర్థమయ్యింది. గంగ ఆగ్రహించింది, అహంకరించింది. ఆ అహంకారాన్ని శివుడు అణిచివేశాడు. ఇద్దరూ బాగానే ఉన్నారు, మధ్యలో నా పని అయిపోయింది అనుకున్నాడు. ఈయన శివుడికి నమస్కరించి, మహాత్మా మీరు మీరు కొట్టుకుని గంగను రానివ్వకుండా చేస్తే ఎలాగా, నా కోసం గంగని విడిచిపెట్టమన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, నాయన ఇంత గంగ భూలోకానికి వస్తే భూమి మొత్తం నాశనం అయిపోతుందిరా. భవిష్యత్తులో ఏదో తుంగభద్ర పొంగితే కర్నూలే కొట్టుకుపోయింది, అటువంటిది ఒక చిన్న నది పొంగితేనే ఊళ్ళు కూళ్ళు కొట్టుకుపోతూ ఉంటే ఇంతటి ఆకాశగంగ భూమండలానికి వస్తే భూమి మీద ఒక్కడ మిగులుతాడా. లోక శ్రేయస్సు కోసమే గంగని నేను నా జటాజూటంలో బంధించాను. ఇందులో ఒక చిన్న పాయ ద్వారా గంగని కిందకి విడిచిపెడతాను. ఈ కాస్త గంగ యావత్ ప్రపంచాన్ని రక్షిస్తుంది, కలియుగాంతం వరకు జీవనదిగా ప్రవహిస్తుంది అని ఓ చిన్న పాయని అలా బయటికి లాగట్ట. అంటే డ్యాముకి ఒక గేటు ఎత్తినట్టనమాట. వరదలు వచ్చినప్పుడు చూసారా గేట్లు ఎత్తేస్తారు, ఒత్తప్పుడు మొత్తం గేట్లు మూసేస్తారు, సన్నగా నీరు వదిలిపెడతారు. అలా సన్నగా ఒక తలుపు తెరిచి నీరు వదిలిపెట్టినట్టుగా ఈ మొత్తం జటాజూటము అనేటటువంటి ఒకనొక ప్రాజెక్టులో, ఒక ఆనకట్టలో బంధించిన గంగానదిని సన్నగా పాయ ద్వారా కిందకి విడిచిపెట్టాడు. అదిగో ఆ సన్నని పాయ గుండా గంగ భూమికి వస్తేనే ఇవాళ ఇంత గంగ ఉంది. మనకి ఆలోచించండి, నిజంగా ఎంత గంగ ఉందో అసలు ఆయన జటాజూటంలో. ఆ గంగానది కిందకి ప్రవహించడం మొదలెట్టింది. అది ఎక్కడ పడింది? గంగోత్రి అనే ఒక ప్రదేశంలో పడింది. గంగోత్రి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న గంగోత్రి కాదు, ఇవాళ మనం స్నానం చేసే ప్రదేశానికి ఇంకా 6-7 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం మేము ఒకప్పుడు. ఆ తర్వాత శరీరం గడ్డగట్టుకుపోయి వల్లగాల. కాబట్టి అసలు గంగ పుట్టిన ఆ స్థలం ఎవడి వల్ల కాదు తెలుసుకోవడం. ప్రస్తుతం ఉన్న స్థలం మాత్రం ఇంచుమించు ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతున్నాం. అక్కడికి గంగ చేరింది. అక్కడ నుంచి గంగ అన్నది, నాయన సన్నగా ధారగా ప్రవహిస్తూ క్రమంగా దారిలో ఉన్న అనేకానేకమైన నదులను నదాలను శెలయేళ్ళని అన్నిటినీ నాలో కలుపుకుంటూ నీ వెంట ప్రవహిస్తాను. నువ్వు ముందు నడు, నీ వెంటనే వస్తా. నువ్వు ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వస్తాను. నీ తపస్సుకి మెచ్చాను, వరం ఇచ్చాను కాబట్టి నీ వెంటే వస్తానన్నదట. భగీరథుడు నడవడం మొదలుపెట్టాడు. వెంట వస్తున్నదామె. అలా దారి పొడుగుతూ ఉన్న రకరకాల శెలయేళ్ళని కలుపుకుంటూ ప్రవహిస్తూ చివరికి బిందువు అనేటటువంటి సరస్సులో పడింది. ఆ బిందువు అనే ప్రదేశంలో మొత్తం మహా ఉద్ధృతమైన ప్రవాహంగా మారిపోయింది. అక్కడ నుంచి 7 పాయలయ్యిందిట గంగ. సీత, సుచక్షువు, సింధువు ఈ 3 తూర్పుకు ప్రవహించాయి. పావని, హ్రాదిని, నళిని ఈ 3 పాయలు పడమరకి ప్రవహించాయి. 7వ పాయ అదే గంగానది, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న గంగ.
ఇది మాత్రం భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడి వెంట వచ్చింది కాబట్టి దానికి భాగీరథి, భగీరథుడు తపస్సు చేసి ఆమెను తీసుకొచ్చాడు భూలోకానికి, అందువల్ల ఆవిడ భగీరథుడికి కూతురైపోయిందిట. అంచేత భగీరథస్య అపత్యం స్త్రీ భాగీరథి అన్నారు. ఆయన వెంట ప్రవహించింది. క్రమంగా హృషీకేశ ప్రాంగణం కేసి రావడం మొదలుపెట్టిందిట. అదిగో అక్కడ దారిలో జహ్నువు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. ఆయన తపస్సు చేస్తున్నాడు. కాసేపట్లో యజ్ఞం చేయాలనుకున్నట్ట. యజ్ఞానికి కావలసిన దర్భలు, చితుకులు, సమిధలు, ఇంకా యాగోపకరణాలు అన్నీ పట్టుకొచ్చాడు. గరిట, సుర్కు, సురవ అన్నీ పెట్టుకున్నాడు. పాపం నెయ్యి కూడా తెచ్చుకున్నాడు. ఇంతలో ఈ గంగానది మహావేగంగా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తూ ఆయన ఆశ్రమాన్ని ముంచెత్తేసింది. దాంతో ఈ సుర్కు, సురవలు, నెయ్య, సమిధలు, యాగోపకరణాలన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆయనకు ఆగ్రహం కలిగింది. గంగా, యజ్ఞం చెయ్యాలనుకున్న నా ప్రయత్నమంతా వమ్ము చేస్తావా? యాగోపకరణాలన్నీ, యాగానికి పనికొచ్చే సామగ్రి అంతా కొట్టుకుపోయేలా చేస్తావా? చూసుకొని నేనేం చేస్తాను అని ఇలా చెయ్యి చాచేట. వెంటనే మొత్తం గంగ అంతా చేతిలోకి వచ్చేసింది. అంత గంగని ఓ చిన్న కేశవాయుస్వాహాన్ని పోసుకుంటామే ఆచమనానికి నీరు, అంత నీరుగా మార్చి తాగేసేట. ఇంకా రెండోసారి నారాయణాయుస్వాహ లేదు, మూడోసారి మాధవాయుస్వాహ లేదు, మొత్తం తాగేశాడు గంగ అంతా. భగీరథుడు వెనక దబ్బ దబ్బత శబ్దం చేసుకుంటూ ప్రవాహం రావలసిన శబ్దం ఆగిపోయిందేమిటి అని వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకంటే గంగ ప్రవహిస్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి గనక, ఆ శబ్దాలు ఆగిపోయాయి. అందుకే అనుమానించి వెనక్కి చూస్తే ఎక్కడా గంగానది లేదు, ఒక్క చుక్క లేదు, ఎండిపోయి ఉంది నేలంతా. పక్కన చిరునవ్వు నవ్వుతూ కనపడ్డాడు ఋషి జహ్నువు. ఈయనకు అర్థమైంది, ఏ ముహూర్తంలో మొదలెట్టాను రా బాబు తపస్సు గంగని తీసుకురావడానికి. బ్రహ్మ కోసం కొంతకాలం, శివుడి కోసం కొంతకాలం, గంగ కోసం కొంతకాలం, తీరా గంగ వచ్చాక గంగని శివుడు బంధించాడు, అదొక ఇబ్బంది. సరే మొత్తం మీద గంగ భూమికి వచ్చింది అంటే మధ్యలో ఈయన మింగేశాడు అనుకుని మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి, జహ్ను మహర్షి నీకు నమస్కారం, గంగానదిని విడిచిపెట్టు స్వామి, అది లేకపోతే భూమికి కష్టం, పాతాళంలో ఉన్న మా పితృదేవతలు పిశాచాలై అల్లాడిపోతున్నారు, వాళ్ళకి విముక్తి కలగాలి, వాళ్ళ కోసమైనా గంగని విడిచిపెట్టమంటే జాలిపడ్డట్టు. ఆయన, నీ ప్రయత్నం నాకు అర్థమైంది నాయన, నిన్నేం బాధ పెట్టను, గంగని విడిచిపెడతాను. గంగని తాగాను, తాగిన గంగని మళ్ళీ నోటితో విడిచిపెడితే అది ఎంగిలవుతుంది, అందువల్ల చెవిలోంచి విడిచిపెడతాను అని కుడి చెవిలోంచి బయటికి తీసుకొచ్చాట గంగని మొత్తం. మహాత్ముడు ఆయన. భూలోకంలో కొంతమంది ఋషులు ఉన్నారు. ధూమపానం తెగ చేసి శుక్రాచార్యుడు చెవుల్లోంచి ఆ ధూమాన్ని విడిచిపెట్టి తపస్సు చేశాడు అని దేవీ భాగవతంలో చెప్పారు. పొగంతా తెగ తాగి, ఈ పొగంటే చుట్టపొక్కదులండి, సిగరెట్టు చుట్ట కాకుండా బాగా ఆకులు అలములు పొగ తయారు చేసి ఈ పొగని పీల్చి తపస్సు చేసేట శివుడి కోసం. ఆ పొగని నోటితో పీల్చి చెవుల్లోంచి విడిచిపెట్టేవాడు అని శుక్రుడి గురించి దేవీ భాగవతం చెబుతున్నది. ఆ తపస్సుకి మెచ్చుకునే శివుడు ప్రత్యక్షమై మృత సంజీవని విద్య ఇచ్చాడు. మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, రకరకాల విధానాలతో శివుణ్ణి మెప్పించారు. ఇప్పుడు ఈయన జహ్ను మహర్షి ఇంత గంగ తాగి చెవిలోంచి విడిచిపెట్టాడు, కుడి చెవిలోంచి, కర్ణభేరి దెబ్బతినకుండా. ఎంతటి మహాత్ముడు ఆయన. ఆయన చెవిలోంచి బయటకు వచ్చింది కనుక అప్పటి నుంచి గంగని జాహ్నవి అన్నారు. అలా వచ్చిందన్నమాట జాహ్నవి అనే పేరు. మళ్ళీ ఆయన వెంట ప్రవహించడం మొదలుపెట్టింది యథాప్రకారంగా. అక్కడి నుంచి బయలుదేరింది హృషీకేశం, హరిద్వారం, క్రమంగా ప్రయాగ క్షేత్రానికి వచ్చింది. అక్కడ అప్పటికింకా యమున లేదు, యమున తర్వాత వచ్చింది. ఇవన్నీ కలుపుకుని కలుపుకుని కాశీ నుంచి ప్రవహించి ప్రవహించి చిట్ట చివరికి ఇదిగో పాతాళానికి చేరింది. సముద్రం గుండా సముద్రంలో కలిసిపోయి పాతాళలోకానికి వచ్చింది. అదిగో అసలు కథ మనకు కావలసింది అదే. ఈ గంగానది సముద్రంలో కలవగానే సముద్రుడి శరీరం విపరీతంగా పెరిగిపోయిందిట. అంతకు పూర్వం సముద్రుడు ఏదో హుస్సేన్ సాగర్లో ఉండేవాడు, పాపం అసలు సాగరం కాదు. ఈ గంగ చేరగానే మొత్తం భూమి చుట్టూ చేరిపోయాడు. భూమిని చుట్టూ తవ్వేశారని చెప్పాంగా, భారతదేశం నుంచి అమెరికా వరకు చుట్టూతా ఉన్న మొత్తం భూమిని తవ్వారు సగరపుత్రులు. ఆ తవ్విన ఖాళీ అంతా ఈ గంగలో కలిసిపోయి సముద్రుడు ఆక్రమించాడు. అప్పటి నుంచి సముద్రం భూమి చుట్టూ చేరిపోయింది, మహాశరీరం ధరించింది. సాగర వంశం వల్ల అభివృద్ధి చెందాడు గనక సముద్రుడికి సాగరము అని పేరు వచ్చిందనమాట. అంత పూర్వం సముద్రుడే, కానీ సగరుడి వల్ల, ఆ వంశం వల్ల, గంగ రావడం వల్ల, ఈ గంగ వచ్చి భూమిని తవ్విన ప్రదేశం అంతా ఆక్రమించడం వల్ల, ఆక్రమించిన చోట్లోకి సముద్రుడు గంగతో కలిసి వచ్చి ఆక్రమించడం వల్ల
సముద్రానికి ఇంత జలం వచ్చింది, ఇంత స్థలం వచ్చింది, అప్పటి నుంచి సాగరం అని పేరు వచ్చింది. సరే, తర్వాత ఏం జరిగిందంటే ఈ గంగ పాతాళానికి వెళ్ళిపోయింది. భగీరథుడితో పాటు అక్కడ కపిలాశ్రమంలో ఉన్న ఆ బూడిద కుప్పల మీద ప్రవహించింది. ఆ క్షణమే వాళ్ళ పిశాచ రూపాలు పోయాయి. సగరపుత్రులు 60,000 మందికి దివ్య రూపం ధరించారు. భగీరథుడికి నమస్కారము ఆశీర్వచనము కూడా ఇచ్చారట. పితృదేవతలు గనక ఆశీర్వచనం, వీడి వల్ల తరించారు గనక నమస్కారం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నాయన, నీ వల్లరా మేము పిశాచి రూపాలు విడిచిపెట్టాం, స్వర్గానికి వెడుతున్నాం, నువ్వు ఆజన్మ కీర్తి పొందుదువుగాక అని వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన మహాత్ముడి వినువు, నీ తపస్సు వల్ల, నీ పట్టుదల వల్ల గంగ భూమికి వచ్చింది. గంగ రాబట్టి ఇంత చిన్న శరీరంతో ఉన్న సముద్రుడు ఇంత జలరూపం పొందాడు. ఈరోజు నుంచి సముద్రుడికి సాగరం అని పేరు వస్తుంది. నీ పేరు మీద గంగకి భాగీరథి అని పేరు వస్తుంది. నువ్వు కూడా ఇందులో స్నానం చేసి నీ పితృదేవతలకు అర్ఘ్యాలిచ్చి హాయిగా భూలోకాన్ని పరిపాలించి ఆ తర్వాత మోక్షం పొందు అని దీవించాడు బ్రహ్మ. ఆయన చెప్పాడు, మనకి రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి రాస్తాడు, గంగా తరంగ రంగ దభంగ తుంగ మంగళ చిర కీర్తి మహితుండవగుము అని ద్విపద కావ్యంలో, రామాయణం ద్విపద కావ్యంలో చాలా చక్కని సమాసం అనమాట అది. గంగా తరంగాలు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అలా వస్తూనే ఉంటాయి. గంగ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ గంగ దాని కెరటాలు ఎంత పవిత్రమో, ఎడతెరపి లేకుండా ఎలా ఉంటాయో, నీ కీర్తి కూడా భూలోకంలో అలాగే ఉంటుంది అని దీవించి వెళ్ళిపోయాట ఆయన. స్నానం చేసి భగీరథుడు మోక్షం పొందాడు. ఈ కథ అంతా సగరుడు ఎవరికి చెబుతున్నారు, సాగరం ఎవరికి చెబుతున్నది? సముద్రుడు మైనాకుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఒరే మైనాకుడా, ఈ సగరుడి వంశమే లేకపోతే అసలు నాకు ఈ సాగరత్వం లేదురా, ఇంత జలం లేదురా, సముద్రుడు సాగరుడు అవ్వడు, అవ్వకపోతే నీలాంటి పర్వతాలని జలాల్లో దాచలేడు. ఆనాడు ఆ సగరుడి వంశం వల్ల నేను గొప్పవాణ్ణయ్యాను, ఆ సగరుడి వంశంలో పుట్టిన రాముడి భార్య సీతని వెతకడానికి ఆంజనేయుడు పైన ఎగురుతున్నాడు. గొప్పవాళ్ళ లక్షణం చూశారా ఇందులో? ఏనాటివాడు సగరుడు, ఏనాడో ఆ వంశంలో వాడు తన స్వార్థం కోసం ఇంకో దానికోసం మొత్తం గంగని తెచ్చాడు. ఆ కొడుకులు, సగరుడి కొడుకులు భూమిని తవ్వారు, వాళ్ల వల్ల సముద్రానికి ఇంత జలం వచ్చింది. ఆ వంశంలో వాడైన రాముడికి సాయం చెయ్యాలి నేను. కృతజ్ఞత అంటే ఇలా ఉంటుంది. ఉత్తములు ఎప్పుడో ఎవడో ఇంత ఉపకారం చేస్తే దాన్ని కొండంత చేసి అణుమాత్రం ఉపకారాన్ని పర్వతం అంత గొప్పదిగా చెప్పుకొని ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయాలనుకుంటారట. మహాత్ముడు ఈ కథ ద్వారా సముద్రుడు మనకి ఎంత సందేశం ఇచ్చాడు? ఎవడైనా తెలుసో తెలియకో ఇంత ఉపకారం ఎప్పుడైనా చేస్తే శాశ్వతంగా వాడిని గుర్తుపెట్టుకోవాలి, అపకారం చేస్తే మరిచిపోవాలి. ఇది రామాయణం మనకిచ్చే సందేశం. అసలు రాముడి గొప్పతనం అదే. రాముడు ఎటువంటి వాడు అంటే ఎవడైనా ఉపకారం చేస్తే దాన్ని కొండంత చేసి చెబుతాట, అపకారం చేస్తే మాత్రం మర్చిపోతాట. నువ్వు నన్ను అప్పుడు కొట్టావు, అప్పుడు తిట్టావు అని దెప్పట్ట పాతవి. ఇవి నేర్చుకోవాలి మనం. రోజు మనం అపకారం చేసిన వాడిని 10 సార్లు తలుచుకుంటాం, ఉపకారం చేస్తే మర్చిపోతాం. అటువంటి మానవులకి ఈ దివ్య కథలు గొప్ప సందేశం ఇస్తున్నాయన్నమాట. మైనాకుడా, ఆ రామపత్ని సీతను వెతకడానికి వెళ్ళే ఆంజనేయుడికి నువ్వేం చేయాలి సహాయమో చెప్పమంటావా? నీకు తిర్య గోర్ధమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామిత్వాం ఉత్తిష్ట నగసత్తమా. ఓ పర్వతోత్తమా, మైనాకమా, నువ్వు పైకి కిందకి పక్కకి ఎటు కావాలంటే అటు శరీరాన్ని పెంచగలవు, నీ కొండని వ్యాపింప చెయ్యగలవు. కొన్ని కొండలు ఉన్నాయట, అవి పైకి ఎదగలవు, పక్కకి వెళ్ళగలవు, ఎగరగలవు. అలాంటి శక్తులు నీకున్నాయి, నువ్వు నీ శక్తిని ఉపయోగించు. సముద్రంలో నుంచి పైకి అభివృద్ధి పొందు, బాగా పొడుగ్గా పెరిగిపో. హనుమంతుడు వస్తున్న దారిలో నిలబడు. హనుమంతుడు వస్తున్న దారిలో నిలబడడం వల్ల లాభం ఏమిటని అడుగుతావేమో. హనుమంతుడు రాముడి భార్య సీతను వెతకడానికి మహాప్రయత్నం చేస్తున్నాడు. ఎంతో దూరం ఎగరాలి, ఎగిరేవాడికి అలసట వస్తుంది. అలసిపోయిన హనుమంతుడు కాసేపు నీ కొండ శిఖరం మీద కూర్చుంటాడు, అలసట తీరిపోతుంది. నీ కొండ శిఖరం మీద పళ్ళ చెట్లున్నాయి, సెలయేళ్ళున్నాయి, పళ్ళు తింటాడు ఆయన, మంచినీళ్ళు తాగుతాడు, విశ్రాంతి తీసుకుంటాడు. తిరిగి ప్రయాణం చేస్తే బలం వస్తుంది. బలం పుంజుకుని ప్రయాణం చేసిన ఆయన సీతని చూడగలుగుతాడు, లంకా నగరానికి హాయిగా వెళ్ళగలుగుతాడు. అందుకని నిన్ను కోరుతున్నాను, నీ శరీరాన్ని పెంచు, ఆయనకి సేవ చెయ్యి
అన్నట్ట. హనుమంతుడికి సేవ చేయడానికి తన ఇంత కథని చెప్పాడు ఆయన ఏకంగా. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత, ఇక్ష్వాకు వంశస్థుడైన సగరుడి వల్ల నేను పెంపొందింపబడ్డా, నా శరీరం గొప్పదయ్యింది, నాకు జలం వచ్చింది, అందువల్ల కృతజ్ఞతగా ఆయనకు ఉపకారం చేయమనగానే తథాస్తు అన్నాడు ఆయన. వెంటనే ఒక్కసారి సముద్ర జలాల్లోంచి బయటకు వచ్చాడు. సముద్ర జలాన్ని చీల్చుకుని బయటకు వస్తున్న ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? యథా జలధరం పిత్వా దేప్తరశ్మిర్ దివాకర ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్తితస్తదా. సముద్ర జలాలు చీల్చుకుని ఆ నీటిలో నుంచి మైనాక పర్వతం పైకి వస్తున్నది. వాడు పైకి వస్తుంటే హనుమంతుడు చూశాడు. మంచి వేగంగా ఎగురుతున్నాడు ఆయన. హనుమంతుడు నేను కొంతమంది ఉంటానులేండి, మంచి వేగంగా ఉపన్యాసం చెప్పవలసిందే, ఆగితే మళ్ళీ ఇది పెద్ద సమస్య, అలా వెళ్ళిపోవలసిందే. మైనాకుడు కూడా అంతే, అలా ఎగిరిపోవలసిందే. ఈ హనుమంతుడు దారిలో ఎవరన్నా వస్తే ఆపితే ఇంకా ఆగలేడు ఆయన. ఆ వేగం అటువంటిది వచ్చింది తెప్పలో. అందుకని రివ్వును ఎగిరిపోతున్న ఆయన ఎదురుగుండా అడ్డం వచ్చిన మైనాకుడిని చూచాడు, ఆగ్రహించాడు. మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, ఈ ఉప్పు సముద్రం మధ్యలో నుంచి నన్ను ఆపడానికి, నాకు విఘ్నం కలగజేయడానికి ఎవడో రాక్షసుడు వస్తున్నాడు అనుకున్నాడు ఆయన. ఇది విఘ్నం అనుకున్నాడు. పాపం వాడి ఉద్దేశం వేరు, విశ్రాంతి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కానీ ఈయనకు ఆగ్రహం వచ్చేసింది. ఎవడో నన్ను అడ్డం కొడుతున్నాడు వెళ్లకుండా అనుకున్నట్ట మంచి ఓ పులికేక పెట్టాడు, ఉత్సాహం తెచ్చుకున్నాడు. తన రొమ్ముతో ఒక్కసారి ఆ పర్వతాన్ని అలా కొట్టాడు. హనుమంతుడేం మరీ బలంగా కొట్టల, ఎగురుతూ ఎగురుతున్నవాడు ఆ గుండెకాయతో ఆ వక్షస్థలంతో ఇలా కొట్టాడు. కొట్టడంతో ఆ దెబ్బకే మైనాక పర్వతం పెద్ద శబ్దం చేసి పగిలిపోయిందిట. కొన్ని వందల బాంబులు పెట్టి కొండలు పగలగొట్టినా అంత శబ్దం రాదు. ఈయన కొట్టడంతో ఆ శిఖరం విరిగిపోయింది. బండరాళ్ళు దాబా దాబా దొల్లి సముద్రంలో పడిపోయాయి, చెట్లు విరిగిపోయాయి, గజగజలాడిపోయింది కొండ మొత్తం. అగ్నిపర్వతం పేలినట్టు పేలిపోయింది అనమాట ఆ కొండంతా. వణికిపోయాడు మైనాకుడు. ఓరి నాయనో, ఇదేం బలంరా, వీడికి నేను విశ్రాంతి ఇవ్వడం ఏమిటి, అసలు ప్రపంచమంతా పగలగొట్టేసేటట్టుంది ఈయన బలం చూస్తే అనుకున్నట్ట. ఈ బలానికి, ఈ చావు దెబ్బకి శరీరం విరిగిపోయింది, నొప్పి కలిగింది, చాలా కంగారు పడ్డాడు. అయినా సంతోషం కూడా కలిగిందిట మైనాక పర్వతానికి. దుఃఖం ఎందుకు వచ్చింది? చావు దెబ్బ తిన్నాడు గనక. సంతోషం ఎందుకు వచ్చిందంటే దెబ్బలు తింటే తిన్నాను కానీ హనుమంతుడి బలం తెలిసింది. ఇంతటి బలవంతుడు మాత్రమే లంకానగరానికి వెళ్ళగలడు, రావణుణ్ణి ఎదుర్కోగలడు, కొండని పిండి చెయ్యగలిగే బలం ఉన్నవాడు కదా వీడు. అటువంటి వాడు లంకకి వెడితే కార్యం సాధించుకు రాగలుగుతాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థిత. ఒక మనిషి రూపం ధరించాడు, కామరూపుడు కదా ఆయన, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు. కామరూపం ధరించి తన కొండ శిఖరం మీద నిలబడ్డాడు. తన శిఖరం మీద తానే ఒక మనిషి రూపంలో నిలబడి నమస్కరించాడు. హనుమ, నేను నీకు శత్రువుని కాను, మిత్రుణ్ణే. నువ్వు తొందరపడి ఇంకోసారి కొట్టావంటే ఈసారికి నేను బతకను. ఇప్పటికే నువ్వు కొట్టిన దెబ్బకి మొత్తం శిఖరాలు విరిగాయి. తర్వాత వెళ్ళాక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టించుకోవాలి, అంత దెబ్బ తగిలింది నాకు, ఇక కొట్టకు నాయన అన్నట్ట. హనుమంతుడు ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అన్నాడు. నన్ను మైనాకుడు అంటారు, పార్వతీదేవి సోదరుణ్ణి, హిమవంతుని కుమారుణ్ణి, నీకు ఉపకారం చేయడానికి వచ్చాను. ఒకప్పుడు మా పర్వతాలకి రెక్కలుండేవి. పూర్వం కృతయుగే తాత పర్వతాహ పక్షిణో భవన్. పూర్వం కృతయుగంలో పర్వతాలకు కూడా రెక్కలుండేవి. పర్వతాహ పక్షిణ అభవన్. పక్షిణ అంటే రెక్కలు కలిగినవి, పక్షము అంటే రెక్క. రెక్కున్నవాడు పక్షి అన్నమాట. వాడు ఎవడైనా అవ్వచ్చు, రెక్కలుంటే చాలు వాడు పక్షి. మేం కూడా అలాగే రెక్కలతో పక్షుల్లాగే ఎగిరేవాళ్ళం, మా ఇష్టం వచ్చినట్టు ఎగిరేవాళ్ళం. ఈ పర్వతాలు ఆకాశంలో ఎగురుతూ ఎప్పుడు ఎవడి మీద పడతాయో తెలిసేది కాదు. ఆ హఠాత్తుగా పర్వతాలు కిందకి దిగుతూ ఉంటే కింద ఉన్న ప్రజలు పచ్చడైపోవడం మొదలెట్టారు. ఎవరో మహానుభావులు ఉపన్యాసం చెప్పుకుంటున్నప్పుడో, విందు భోజనాలు చేస్తున్నప్పుడు ఇవి డామని కిందకి దిగేవిట. కింద ఉన్న వాళ్ళంతా పచ్చడైపోయేవారు. ఇంక విందేమిటి, ఆ తర్వాత ఒకటే పసందు. దానితో పతన శంకతో ఈ పర్వతాల అకృత్యాలు తట్టుకోలేక ప్రజలు హడిలిపోయారు. ఇంద్ర మహేంద్ర రక్షించు బాబోయే అని మొరపెట్టారట ఇంద్రుడి దగ్గర.
ततः क्रुद्धः सहस्राक्षः वज्रमुद्यम्य देवराट्। దానితో ఆగ్రహించాడు ఇంద్రుడు, వజ్రాయుధం పుచ్చుకున్నాడు. పర్వతాల్లారా, మీ ఇష్టం వచ్చినట్టు ఎగిరి ప్రజల్ని నాశనం చేస్తారా, కాసుకోండి మీ అంతం చూస్తానని ఈ వజ్రాయుధం పుచ్చుకుని పర్వతాల మీద దాడి చేశాడు. కనిపించిన పర్వతానికల్లా పటా పటా రెక్కలు తెగ్గొట్టేశాడు. దాంతో రెక్కలు తెగిపోయిన పర్వతాలు భూమి మీద కింద పడిపోయాయి డామని, భూమిలో ఇరుక్కుపోయాయి. అప్పటి నుంచి కొండలు అయిపోయాయి అన్నమాట. పాపం ఇంద్రుడే గొప్పవాడు, ఉట్టి రెక్కలు మాత్రమే పగలగొట్టేశాడు. ఇప్పుడు అందులో ఏవో రకరకాల గ్రానైట్ రాళ్ళు అవి వస్తూ ఉంటే ఈ కొండలు మనం సర్వనాశనం చేసేస్తున్నాం. ఇంద్రుడు ఉట్టి రెక్కలు మాత్రమే తీసుకుని ఇంద్రుడే గొప్పవాడు అంటున్నాయి ఇటు కలియుగంలో పర్వతాలు. పాపం సరే, మొత్తం మీద పర్వతాలు రెక్కలన్నీ తెగ్గొడుతూ తెగ్గొడుతూ ఇంద్రుడు హఠాత్తుగా వజ్రాయుధం పుచ్చుకుని మైనాకం వెంట పడ్డాడు. పాప మైనాకుడు కీ చుపాచు రక్షించండు అని అరుస్తూ ఉంటే అప్పుడు వాయుదేవుడు జాలిపడి పెద్ద గాలి వేసి ఈ మైనాక పర్వతాన్ని ఈడ్చుకొచ్చి సముద్రంలో పారేశాడు. వెంటనే సముద్రుడు లోపల దాచేశాడు. నాయన హనుమ, ఇది మా పర్వతాల ఫ్లాష్ బ్యాక్. మీ నాన్న వాయుదేవుడు ఆనాడు వేగంగా తీసుకొచ్చి సముద్రంలో వెయ్యకపోతే, సముద్రుడు తన గర్భంలో నన్ను దాచకపోతే నారెక్కలు కూడా తెగిపోయేవి, నేను సాధారణ పర్వతాన్నే ఏడ్చేవాణ్ణి. మీ నాన్న, ఈ సముద్రుడు, ఈ ఇద్దరు నన్ను రక్షించిన ఆపద్ బాంధవులు, మహాత్ములు. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలిసినా, నువ్వు వాయుపుత్రుడివి, మీ నాన్నగారు నాకు ఉపకారం చేశారు, దానికి నీకు ప్రత్యుపకారం చెయ్యాలి. రెండవది సాగరం, అది సగర వంశం వల్ల అభివృద్ధి పొందింది, అందువల్ల ఆయన కూడా ఇక్ష్వాకు వంశస్థుడైన రాముడికి సాయం చేయాలనుకున్నాడు. ఈ రెండు కారణాల చేత మేమిద్దరం కలిసి మాట్లాడుకుని నీకు ఉపకారం చేయడానికి నీటిలోంచి నన్ను పంపాడు ఆయన, నేను పైకి వచ్చాను. నేను నీకు ఉపకారం చేస్తాను, నీ అడగక్కర్లా. నువ్వు ఏకధాటిగా ఎగురుతున్నావు, అలా ఎగిరితే అలసట వస్తుంది. అలసట తగ్గడం కోసం కాసేపు నా కొండ మీద కూర్చో, హాయిగా ఈ బండరాళ్ల మీద విశ్రాంతి తీసుకో. ఇక్కడున్న ఫలవృక్షాల పళ్ళన్నీ తిను, ఇక్కడున్న సెలయేళ్లలో ఉన్న చల్లని నీరు తాగు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరితే నీకు అలసటా తగ్గుతుంది, ఆహారం తినడం వల్ల బలము వస్తుంది, వెళ్ళి లంకానగరంలో చేయవలసిన పని చేయగలుగుతావు. పైగా వేదం ఏం చెబుతున్నది, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, అతిథి కిల పూజార్హః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేనః త్వాదృశోపి మహాత్మన. నాయన, నీకు తెలియందేమున్నది, ప్రాకృతః అపి అంటే ఒక సామాన్యుడైన, ప్రాకృతుడు అంటే ఒక సామాన్యుడు అనమాట, అల్పుడు. ఎంత అల్పుడైనా మన ఇంటికి ఎవడైనా అతిథి వస్తే ఆ అతిథిని గౌరవించాలి అని శాస్త్రం చెబుతున్నది. అతిథి ఎంత గొప్పవాడో మనకు అనవసరం, సామాన్యుడో మనకు అనవసరం. ఇంటికి అతిథి వచ్చాడు, వాడిని పూజించాలి. ఎందుకంటే అతిథి దేవుడు అన్నారు, అతిథి దేవో భవ అన్నారు. అందుకే అభ్యాగత స్వయం విష్ణు, అభ్యాగతుడు విష్ణువే. అంచేత ఇంటికి వచ్చిన అతిథిని పూజించటం జ్ఞాని యొక్క, ధర్మాత్ముని యొక్క ప్రథమ లక్షణం. ఇక నీలాంటి మహానుభావుడు వస్తే, నీ వంటి గొప్పవాడు మహాత్ముడు వచ్చినప్పుడు ధర్మం తెలిసిన నాబోటి వాళ్ళు గౌరవించకుండా ఉంటారా? అందుకని అతిథి పూజ చేసే అవకాశం నాకు ఇయ్యి, కూర్చో అన్నాడు. వెంటనే హనుమంతుడు అంతవరకు ఆగట్లా, ఎగురుతూనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడో తెలిసినా, విశ్రాంతి దొరికింది, హాయిగా కూర్చుందాం, తిందాం, పడుకుందాం, గుర్రు పెట్టి నిద్రపోదాం అనుకోలా. అలా అనుకుంటే సామాన్యులు, ఒక ఆయన ఉన్నాళ్ళండి, డాక్టర్ గారు నిద్రపోయేటప్పుడు పడుకునే ముందు మందు వేసుకోమన్నట్ట. వెంటనే ఆయన అడిగాడు, ఏ నిద్రపోయేటప్పుడండి, టిఫిన్ చేసిన తర్వాత నిద్రపోయినప్పుడా, మధ్యాహ్నం